సినిమా అట్టర్ ఫ్లాప్ బ్రో. ఏంది స్టోరీనే లేదు బ్రో దాంట్లో. అంతా లాగినారు బ్రో, అసలు స్టోరీనే లేదు. హైలైట్ సీన్ ఏది లేదు బ్రో. యాక్టింగ్ బాగుంది బ్రో, అంతే అని సినిమా ఏం లేదు బ్రో. బాగాలేదు సినిమా, టైం వేస్ట్, డబ్బుల్ వేస్ట్. ఏ స్టోరీ లేనా? స్టోరీ ఏం లేదు, అన్ని బాగున్నాయి. నా స్టోరీ ఏం లేదు, బాగాలేదు స్టోరీ. అదే మేలన్నా, ఇది వేస్ట్. ప్యాన్ ఇండియా సినిమా వేస్ట్. ఎక్కువ పెట్టానా? గ్రాఫిక్స్ ఎక్కువ ఉంది, సౌండ్ బాగా. యాక్టింగ్ ఎట్లుంది? యాక్టింగ్ మామూలు, అందరు బాగా చేసేదే. డైరెక్షన్ వీక్ అంటారా? డైరెక్షన్ వీక్ సినిమా, స్టోరీ వీక్. ఆ సెకండ్ హాఫ్ ఏం బాగాలనా, అంత ఆడది పాటికి వచ్చేస్తుంది. పర్లేదురా, చూడొచ్చు చూడొచ్చు. ఏం ముందు వెళ్ళిపోతున్నారా? ఏం లే, టైం అయిపోతుంది. సినిమా ఏం బాగానే ఉంది. గ్రాఫిక్స్ అంతా బాగున్నాయా? బాగానే ఉంది. హిట్టేనా సినిమా? ఏం అంత ఇంట్రెస్ట్ కాలేదు. అంటే అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వాలా? బా థ్రిల్లర్ అంటే ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా? ఇంకా ఎక్కువైంది. ఇంట్రెస్టింగ్ గానే ఉందా? సూపర్. ఏం వచ్చింది మెయిన్ సినిమాలో? విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి, గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. ఎక్కడ ఏమి తేడా కొట్టలేదు? ఏం లేదు, చాలా బాగుంది. బాగా తీసారా? బాగా. బీజిఎం కూడా బాగుంది. బీజిఎం మ్యూజిక్ చాలా. పాటలు ఏమైనా ఉన్నాయి ఇంట్లో సార్? పాటలు, పాట్స్ ఏం లేవున్నట్లేదు. బాగుందా? ఏం నచ్చింది మీకు? అట్లా నచ్చిందా యాక్టింగ్? యాక్టింగ్ ఏం లేదు, సెంటిమెంట్ సినిమా. సెంటిమెంట్ కూడా ఉంది. హీరో యాక్షన్ కానీ, హీరోయిన్ కానీ చాలా బాగుంది. గ్రాఫిక్స్ అంతా ఎట్లా ఉన్నాయి? ఎక్సలెంట్గా ఉంది గ్రాఫిక్స్, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయా? నెక్స్ట్ పార్ట్ త్రీ కూడా ఉంటుందా? ఎక్కడ బోర్ కొట్టలేదు, నీట్గా ఉంది సినిమా. పార్ట్ త్రీ కూడా ఉందా సినిమాలో? చెప్పలేము, ఉండొచ్చు. సినిమా అయితే బోర్ కొడుతుంది, నీట్గా ఉంది. అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్, విజువల్స్ కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి. మెయిన్ సెకండ్ హాఫ్లో అనుపమ్ కేర్ గారు కేవలం ఆయన 15 నిమిషాలు మాత్రమే ఉన్నారు. ఆ ఇంపాక్ట్ అనేది సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది. బాలీవుడ్ యాక్టర్, బాలీవుడ్ ఎక్సలెంట్, చాలా బాగా. ఆయన చెప్పే డైలాగ్స్ అసలు గూస్ బంప్స్ వస్తాయి, ఆలోచింపజేసే విధంగా ఉంటాయి ఆయన చెప్పే డైలాగ్స్ కానీ, ప్రతి ఒక్క సీన్ కానీ. సెకండ్ హాఫ్ అయితే హైలీ ఎక్సలెంట్గా ఉంది సినిమా. చాలా వీక్ అంటున్నారు? లేదు, ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం డల్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది, చాలా బాగుంది. నీట్గా విజువల్స్ కానీ, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ కానీ అన్నీ బాగున్నాయి. చాలా బీజిఎం ఎట్లుంది? బ్యాక్గ్రౌండ్ బాగుంది. సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా బాగుంది, బీజిఎం అన్నీ సూపర్. కార్తికేయ మించుంది, కార్తికేయ కన్నా బాగుంది సెకండ్ హాఫ్ అయితే. ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి హిట్ పడి. అనుపమ కొంచెం సైడ్ క్యారెక్టర్ మాత్రమే ఉంటుంది అంతేగాని, నిఖిల్ అయితే చాలా యాక్టివ్గా చాలా బాగా నటించాడు. సెకండ్ హాఫ్ హైలైట్ సినిమా. పట్టు లేదు కథలో, లాసేన్ బాగుంది అంతే. నితిన్ కెరీర్ లో ఇదే బ్లాక్ బస్టర్ మూవీ కార్తికేయ 1 అనుకున్నాం. కార్తికేయ 1 కంటే అద్భుతంగా ఉంది. డైరెక్టర్ చందు మొండేట్ అయితే దుమ్ము లేపేనాడు అంతే. కార్తికేయ 1 మ్యాన్ షో. ఆ శ్రీనివాసరెడ్డి అయితేమి, అనుపమ పరమేశ్వరన్ అయితేమి అద్భుతంగా నటించారు. ఇది బ్లాక్ బస్టర్, జనాలు థియేటర్ రాలేదంటారు. ఇట్లా సినిమాలు తీయండి, ఎందుకు రారు చూద్దాం. పక్క సినిమా హిట్, బ్లాక్ బస్టర్ హిట్. విజువల్స్ బాగున్నాయి, విజువల్స్ వర్కౌట్ అయినాయా? బాగా విజువల్స్ వెళ్ళి వర్కౌట్ అయినాయి. త్రీ కూడా వస్తుంది, పార్ట్ త్రీ కూడా ఉంది. కథ బాగుంది, ఇది కథ బాగుంది, కొత్తగా ఉందా? బాగుంది, నిజంగా బాగుంది, బాగుంది అన్న. ఇంట్రెస్టింగ్గా ఉంది, బీజిఎం బాగుంది. పార్ట్ త్రీ కోసం వెయిటింగ్. నిఖిల్ లుక్ ఎట్లుంది సినిమాలో? ఇంకా బాగుంది అన్న, ఇంట్రెస్టింగ్గా ఉంది, లుక్ కూడా బాగుంది, యాక్టింగ్ బాగా చేస్తుంది. బేస్ సూపర్, బేస్ భలే ఉంది నా సినిమా. అయితే బాగాలేదు, స్నేక్ సూపర్ గా ఉన్నాయి, కొంచెం ఆడాలి, కొంచెం ల్యాగ్ ల్యాగ్ మొత్తం తాడుపాటు ఉంది. తాడుపాటు ఉందంట ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండు ల్యాగ్. ఎలివేషన్స్ బాగున్నాయి.